మహబూబ్ నగర్లో నిజానికి కాలు పెట్టే నైతిక హక్కు కూడా లేదు ప్రధానమంత్రికి. ఎందుకంటే మీకు తెలుసు మహబూబ్ నగర్ జిల్లా అంటేనే వలసల జిల్లా. ఒకప్పుడు పాలమూరు లేబర్ అంటే దేశవ్యాప్తంగా ఏ కన్స్ట్రక్షన్ సైట్కి పోయినా అక్కడ పాలమూరు లేబరే ఉంటుందనే ఒక నానుడి. అట్లాంటి మహబూబ్ నగర్ జిల్లా భారతదేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లాల్లో ఒకటైన మహబూబ్ నగర్ జిల్లా. ఏం చేశారు మీరు మహబూబ్ నగర్ జిల్లాకి? 2014 జూన్ 2 నాడు తెలంగాణ వస్తే జూలై 14 నాడు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక లేఖ తీసుకొని మీ దగ్గరికి వచ్చినారు. అయ్యా, తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన ప్రాతిపదికనే నీళ్ళల్లో జరిగిన అన్యాయం, మా వెనుకబడ్డ మహబూబ్ నగర్ జిల్లా, మా వెనుకబడ్డ తెలంగాణకు నీళ్ళల్లో న్యాయం చేయాలి అంటే గోదావరి కృష్ణా జలాల్లో మా వాటా తేల్చాలే. రాష్ట్రం వేరుబడ్డ తర్వాత వెంటనే మీరు ట్రిబ్యునల్కు రిఫర్ చేస్తే చాలు, మాకు మా న్యాయబద్ధమైన వాటా దక్కుతుందని చెప్పి జూలై 14, 2014 అంటే సరిగ్గా 10 సంవత్సరాలు, మరి 9.5 ఏళ్ళు కింద మా ముఖ్యమంత్రి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన నెల రోజుల తర్వాత మీ ముందు వచ్చినారు. వచ్చి స్వయంగా మీకు చేతిలో దరఖాస్తు ఇచ్చినారు. ఇవ్వడమే కాకుండా ఇంకో మాట కూడా కోరినారు, మేము ఈ ప్రాజెక్టు కట్టుకుంటాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టుకుంటాం, సహకరించండి, మాకు జాతీయ హోదా ఇవ్వండి, పాలమూరు రంగారెడ్డికి ఇచ్చినా పర్వాలేదు జాతీయ హోదా, లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చినా పర్వాలేదు, ఈ రెండు ప్రాజెక్టుల్లో మేజర్ ప్రాజెక్టులు ఒకటి గోదావరి మీద ఇంకోటి కృష్ణ మీద రెండింట్లో ఏ ఒక్కదానికైనా జాతీయ హోదా ఇవ్వండి అని గౌరవ ప్రధానమంత్రి గారిని కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఎన్నోసార్లు అడిగినాం. కానీ బాధాకరం ఏమంటే కరువులు, కన్నీళ్ళు, వలసలతో కోసపడ్డ మహబూబ్ నగర్ పాలమూరు ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంటే ప్రధానమంత్రికి ఆయన పార్టీకి కన్నుగుట్టినట్టు అయింది, పగబట్టింది. ఒకవైపు కృష్ణా జిల్లాలో వాటా తేల్చకపోగా మరొకవైపు జాతీయ హోదా ఇక్కడేమో ఇవ్వరు, పక్కనేమో కర్ణాటకలో అప్పర్ భద్రకు, కెన్ బెత్వాకు, ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి పాలమూరును మాత్రం పక్కన పెట్టినారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్రధానమంత్రిని, పాలమూరు గడ్డ మీద కాలు పెట్టేటప్పుడు పాలమూరు ప్రజలకు స్పష్టత ఇవ్వండి. 811 కృష్ణా జలాల వాటా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉండెనో, అందులో 500 కావాలన్న మా డిమాండ్ ఏదైతున్నదో, దాన్ని గుర్తిస్తున్నారా గుర్తిస్తలేరా, దానికి మీరు ఆమోదిస్తున్నారా ఆమోదిస్తలేరా, స్పష్టంగా చెప్పాలే మహబూబ్ నగర్ గడ్డ మీద అని చెప్పి ప్రధానమంత్రి గారిని నేను భారత రాష్ట్ర సమితి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా. జాతీయ ప్రాజెక్ట్ హోదా అంటే గడ్కరీ గారేమో ఇప్పట్లో ఇవ్వడం లేదు ఇంకెవరికి అంటారు, కానీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నీతి మీది, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఉన్న బీజేపీ జాతీయ పార్టీయా కాదా ఆ విషయం కూడా చెప్పాలి. నన్ను అడిగితే మీరు జాతీయ పార్టీ కానే కాదు, తెలంగాణ జాతిని దగా చేసిన పార్టీ, తెలంగాణ జాతికి ద్రోహం చేసిన దగుల్బాజీ పార్టీ బీజేపీ అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కృష్ణా జిల్లాలో 9.5 ఏళ్ల తర్వాత కూడా ఒక్క ఉత్తరం రాయడానికి మీకు చేయేందుకు రావడం లేదు, మీ చేతులు ఎందుకు రావడం లేదు, కేవలం సెక్షన్ 3 కింద ట్రైబ్యునల్కు రెఫర్ చేయడానికి కూడా ప్రధానమంత్రి గారికి తీరిక లేదా, కేంద్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదా, ఈ నికృష్ట రాజకీయం ఎందుకు కృష్ణా జలాల మీద నేను అడుగుతా ఉన్నా. ఒక్క సంతకం పెట్టే తీరిక కూడా లేదా ప్రధానమంత్రి గారికి కృష్ణా జలాల మీద, తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా మీద చెప్పే తీరిక కానీ, ఓపిక కానీ, ప్రేమ కానీ లేదా అని నేను అడుగుతా ఉన్నా. మేము రాష్ట్రం వచ్చిన 40 రోజులకే మా ముఖ్యమంత్రి గారు వచ్చి మీ దగ్గర లెటర్ ఇచ్చిండ్రే, మీరు స్పందించకపోతే సంవత్సరం ఎదురు చూసినాం, 2014 జూలై 14 నాడు మీకు లెటర్ ఇచ్చినాం సార్ మాకు న్యాయం చేయండి అని, సంవత్సరం ఎదురు చూసినాం ప్రధానమంత్రి గారు స్పందిస్తారేమోనని. స్పందించకపోతే ఆగస్టు 10, 2015 నాడు సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. సుప్రీంకోర్టుకు పోయి న్యాయ పోరాటం చేసినాం, చేస్తే 5 ఏళ్ళు ఆ న్యాయ పోరాటం నడుస్తూనే ఉంది. మా ప్రభుత్వం 2వ టర్మ్ కూడా వచ్చింది, వచ్చిన తర్వాత 2020 అక్టోబర్ 6 నాడు ఎపెక్స్ కౌన్సిల్లో ఆనాడు మా ముఖ్యమంత్రి గారు గట్టిగా నిలదీసినారు కేంద్ర ప్రభుత్వాన్ని, అక్కడున్న జలవనరుల శాఖ మంత్రి షెకావత్ గారిని, ఏమయ్యా ఇదేనా పద్ధతి, మీరే అన్నారు కదా ఉత్తరం రాస్తే చాలు మేము చేస్తాము రెఫర్ చేస్తామన్నారు ట్రిబ్యునల్కి చెప్తామన్నారు, ఎందుకు తేల్చట్లేదు, రాష్ట్రం ఏర్పడి 6 ఏళ్ళు దాటిపోయినా కూడా ఎందుకు తెలుస్తలేరు కృష్ణా జిల్లాలో మా వాటా అంటే. ఆ రోజు షెకావత్ గారు నమ్మబలికినారు, మీరు సుప్రీంకోర్టులో కేసు వేసినారు,
విత్డ్రా చేసుకోండి వెంటనే తెలుస్తామన్నారు. నమ్మినాం మళ్ళీ ఒకసారి నమ్మి కేసు ఉపసంహరించుకుంటే అదే దగ అదే మోసం. కనీసం ఈ రోజు వరకు కనీసం ఒక ఉత్తరం రాసిన పాపాన పోలేదు. ఈరోజు మేము మళ్ళీ అడుగుతా ఉన్నాం, 811 టీఎంసీలు బచావత్ ట్రైబ్యునల్ ఏదైతే ఆనాడు ఉమ్మడి ఏపీ కేటాయించిందో అందులో 575 టీఎంసీలు మాకు దక్కాలనేది మా వాదన. అందులో ఔచిత్యం ఉందా న్యాయం ఉందా లేదా తేల్చాల్సింది ట్రిబ్యునల్. ఆ ట్రిబ్యునల్కి ఉత్తరం రాయడం మాత్రమే మీ బాధ్యత. అది కూడా చేయకుండా ఈరోజు పాలమూరులో ఎట్లా అడుగు పెడతారు ప్రధానమంత్రి గారు? ఏమన్నా కనీసం నీ పార్టీకి కానీ నీకు కానీ ఇంగితం ఉందని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నిజంగా కూడా మీరు న్యాయం చేయకపోవడం వల్ల ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కానీ నల్లగొండ జిల్లా కానీ రంగారెడ్డి జిల్లా కానీ తనకు రావాల్సిన 100 టీఎంసీల నీళ్ళను కోల్పోక తప్పని దుస్థితి ఈరోజు ఈ ప్రధానమంత్రి గారి జాప్యం వల్ల, మాకు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకపోవడం వల్ల, అనుమతుల్లో అడ్డుపులు లేయడం వల్ల ఈ ఇబ్బంది కలుగుతూ ఉంది. అందుకే పాలమూరు ప్రజల తరపున, పౌరుషానికి ప్రతీక అయిన పాలమూరు బిడ్డల తరపున, ఈరోజు బ్రహ్మాండమైన వ్యవసాయానికి ఈరోజు చిరునామాగా మారుతున్న పాలమూరు ప్రజల తరపున నేను అడుగుతా ఉన్నా. ఓట్ల వేట కోసం మీరు వస్తున్నారు మాకు తెలుసు, కానీ ఓట్లు కావాలంటే కూడా చేసిన 4 మంచి పనులు చెప్పాలి, చెప్పే సత్తా ఉండాలి ప్రధానమంత్రికి. అందుకే అడుగుతా ఉన్నా, ఇప్పుడైనా పాప పరిహారం చేసుకోండి. ఈ 9.5 ఏళ్ళ తర్వాత అయినా పాప పరిహారం చేసుకొని ఆ ప్రక్షాళన కోసమైనా సరే మీరు వెంటనే ఈరోజు స్పందించి ముందుకు వచ్చి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి. ఖాళీ చేతులతో రావడం, ఖాళీ చేతులతో పోవడం మీకు అలవాటే. మీరు అమరావతికి వస్తే మేము ఏదో ఏమేమో తెస్తారేమో అనుకున్నాం. అన్నాడు ఒక తట్టెడు మట్టి, ఒక లొట్టెడు నీళ్లు తీసుకొని వచ్చినారు మీరు. మీ సంగతి దేశ ప్రజలకు అర్థమైంది, మీతో పెట్టుకుంటే మిగిలేదు కదే అని తెలుసు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు ప్రధానమంత్రి గారు. మీరు వచ్చి ఎన్ని ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చినా, ఎంత వగల ప్రేమలు వెలకబోసినా మిమ్మల్ని మీ పార్టీని నమ్మరు. ఖాళీ చేతులతో వస్తారు, ఖాళీ చేతులతో పోతారని మీకు తెలుసు, మాకు తెలుసు. అందుకే ప్రజలు కూడా రేపు ఓట్ల డబ్బాల్లో కూడా మీకు ఖాళీ డబ్బాలే వస్తాయి తప్ప మళ్ళీ డిపాజిట్లు 108 డిపాజిట్లు లాస్ట్ టైం గల్లంత అయినాయి. ఈసారి కూడా మీకు ఖచ్చితంగా 110 డిపాజిట్లు గల్లంత కావడం ఖాయమనే మాట కూడా చెబుతూ, ఈసారైనా ప్రధానమంత్రి గారు స్పందిస్తారని, 9.5 ఏళ్ళ తర్వాతనైనా పాప పరిహారం చేసుకుంటారని, ఆ ప్రక్షాళనలో భాగంగా మరి వారు జాతీయ ప్రాజెక్టు హోదా ప్రకటించి మాకు రావాల్సిన 811 టీఎంసీలో మాకు న్యాయంగా రావాల్సిన వాటాన్ని మేము అడుగుతున్న 575 టీఎంసీలు ఇవ్వాలని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి తరఫున డిమాండ్ చేస్తూ మరి ప్రధానమంత్రి గారు తప్పకుండా స్పందించాలి, ఇక్కడున్న బీజేపీ నాయకులు కూడా స్పందించాలని చెప్పి కూడా కోరుతూ ధన్యవాదాలు.